ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వదనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసీ వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత వాక్య సందేశాల ద్వారా మీరు బలపడి మీ యొక్క ఆత్మీయ ఎదుగుదలకు ఆ వాక్యాలు ఎంత ఉపయోగకరంగా ఉన్నాయని నేను విశ్వసిస్తున్నాను. ఇంకను అనేక మంది ఈ యొక్క కార్యక్రమం వీక్షించి మీరు కూడా ఆత్మీయ మేలు పొందాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక లోకంలో ప్రతిదీ గతించిపోవచ్చు. గడ్డి పువ్వు వలె లేదంటే ఏ విధంగా అయితే ఒక పుష్పం వికసించి ఆ రోజు ఓడిపోతుందో ఆ విధంగా జరగవచ్చు. కానీ దేవుని వాక్యము నిత్యము నిలిచేది కనుక ఆ నిత్యమైన వాక్యాన్ని మనం చేపట్టిన యెడల అది మన యొక్క ఆత్మీయ ఎదుగుదలకు ప్రయోజనకరంగా ఉంటుంది. కనుక ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మన మధ్యలో పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. మహాగణుడా మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులను నిలవబెట్టుకుని మాతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభువా. గద్దెనాల్లో హీ మస్ట్ ఇంక్రీజ్ ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమం అనేక మందికి వెళ్ళడానికి, అనేక మంది ఆత్మీయ ఎదుగుదలకు ప్రయోజనకరంగా ఉండడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ఇంకను ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా కొనసాగించడానికి మీరు కృపను చూపండి సేవకులకి. ఇంకను తండ్రి, ఎవరైతే దీన్ని తండ్రి వీక్షిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆత్మీయ ప్రయోజనకరంగా ఈ యొక్క కార్యక్రమం ఉండడానికి మీరు కృపను చూపమని అడుగుతున్నాను ప్రభా. నిలబడబోతున్నాను మీ సేవకులు నీ చేతిలోనికి సమర్పిస్తూ యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకా సువార్త 8:47. తాను దాగి ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుతూ వచ్చి ఆయన ముందు పడింది. ఆయన్ను ఎందుకు ముట్టిందో, వెంటనే తాను ఎలా స్వస్థపడిందో ఆ సంగతి ప్రజలందరి ఎదుట చెప్పింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెన్ ద ఉమెన్ రియలైజ్డ్ దట్ షీ కుడ్ నాట్ రిమైన్ హిడెన్, షీ నెల్ట్ ట్రెంబ్లింగ్ బిఫోర్ హిమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ద పీపుల్. షీ బ్లర్టెడ్ అవుట్ హర్ స్టోరీ వై షీ టచ్డ్ హిమ్ అండ్ హౌ అట్ ద సేమ్ టైమ్ మూమెంట్ షీ వాస్ హీల్డ్. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఆరాధనకు కారణాలు. ఆరాధిస్తున్నాం మన సంఘాల్లో, స్థానిక సంఘాల్లో ప్రతి ఆదివారం, లేకపోతే ఆయా సందర్భాల్లో ఉజ్జీవ కూడికలప్పుడు మనం ఆరాధిస్తున్నాం. కానీ ఎందుకు ఆరాధిస్తున్నాం? ఆరాధించడానికి ఉన్నటువంటి రీజన్స్ ఏంటి? ఏదో ఫార్మాలిటీగా ఆరాధించాలి కదా అని ఆరాధిస్తున్నామా? లేదంటే దాని వెనుకాల ఏదైనా బలమైన ప్రేరణలు ఉన్నాయా అని ఆలోచించాలి. ఫార్మాలిటీగా మనం ఆరాధించింది క్రమక్రమంగా అది మనకే బోర్ అయ్యేటువంటి అవకాశం ఉంది, మనకే విసుగు పుట్టించేటువంటి అవకాశం ఉంది. విసుగక నిత్యము ప్రార్థించాలి, విసుగక ఆరాధన చేయాలి, విసుగక ఉపవసించాలి, విసుగక సేవ చేయాలి. అన్నీ విసుగకనే మనం చేయాలి, విసిగిపోకూడదు. ఆరాధించడానికి ఉన్నటువంటి కారణాలు, మనం మూడు కారణాలు ఆలోచిద్దాం. ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తుంది, 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి స్త్రీ. ఆమె పేరేంటో మనకు అక్కడ రాయబడలేదు. ఇతర సువార్తల్లో ఉన్నప్పటికీ కూడా, ఇతర సువార్తల్లో కూడా ఆమె పేరు ప్రస్తావన రాలేదు. ఆమెకున్నటువంటి బలహీనతను బట్టి, ఆమె బలహీనత తొలగిపోయిన తర్వాత ఆమె చేసిన పని అక్కడ ప్రస్తావించబడింది. అక్కడ రాయబడిన మాట 47వచనంలో, తాను దాగి ఉండలేదు, లేకపోతే తాను మరుగై ఉండలేదు అని ఆ స్త్రీ గుర్తించి, లేకపోతే గ్రహించి చూచి, తనకు అర్థమైన విషయం తాను మరుగై ఉండలేదు. ఇక ఇంతసేపు మరుగై ఉంది మనుషుల చాటున, లేకపోతే వెనకాల శిష్యుల చాటున మరుగై ఉంది, ఇక మీదట తాను మరుగై ఉండలేదు. తాను మరుగై ఉండడాన్ని ఏమాత్రం ఇష్టపడనటువంటి ప్రభు తనను బహిరంగం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అలాంటి ఒక తీర్మానం తీసుకున్నట్లు, ఆగినట్లు మనం అర్థం చేసుకోగలం. తాను మరుగై ఉండలేదని గ్రహించి ఆమె చేసిన పని అక్కడ రాయబడింది. వణుకుతూ వచ్చి ఆయన ముందు పడింది, లేకపోతే ఆయన పాదాలకు సాగిల పడింది, లేదా సాష్టాంగ పడింది, ఆయనకు నమస్కారం చేసింది. అనగా ఆమె ఆరాధన చేసింది, ఆమె ఆరాధించింది. మనం ఇంతకుముందు కూడా లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక స్త్రీ చేసినటువంటి ఆరాధన గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ మరొక స్త్రీని మనం చూస్తున్నాం, ఆరాధించింది. దేవుని వాక్యంలో రాయబడింది, ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని చెప్పబడింది.
ఈ స్త్రీ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించిందా అని మనం ఆలోచిస్తే, పరిశుద్ధాత్మ కుమరింపు లేకపోతే పరిశుద్ధాత్ముడు అప్పటి వరకు లోకమునకు దిగిరాలేదు, ఆత్మతో కాకపోయినా ఆమె సత్యముతో ఆరాధించింది. ఏం సత్యముతో ఆరాధించింది? ఆమె ఏం సత్యాన్ని గ్రహించింది? ఆరాధించేవాళ్ళు ఆత్మశక్తితోనూ అంతేకాకుండా సత్యాన్ని గ్రహించిన వారై ఆరాధించాలి. ఈ రెండు మూలకాలతో, ఈ రెండు ఎలిమెంట్స్తో మనం ఆరాధించగలిగినట్టయితే చక్కగా ఆరాధన చేయగలం, అనగా దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన చేయగలం, లేదా మనకు మానసికమైన సాటిస్ఫాక్షన్ ఇచ్చేటువంటి ఆరాధన చేసుకుని ముందుకు సాగలం. ఈ రోజుల్లో చాలా చోట్ల చాలా సంఘాల్లో ఆరాధన కేవలం ఒక సైకలాజికల్ పీస్ని లేదా సైకలాజికల్ కామ్నెస్ని ఇస్తుంది అంతవరకే తప్ప, అది ఎటువంటి ఆత్మీయ జీవితానికి ప్రయోజనపడేటువంటి విషయంగా లేదా విధంగా లేదు. ఆరాధనకు కారణాలు ఏంటి అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. ఈమె దేవుని ఆలయంలో ఆరాధించిందని కాదు, మార్గ మధ్యలో ప్రభు పాదాల దగ్గర పడింది, మార్గ మధ్యలో ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించింది. ఏ విధంగా 10 మంది కుష్ఠరోగుల్లో ఒకడు స్వస్థత పొందుకొని తిరిగి వచ్చి, అనగా సమరయుడు అనబడినవాడు, యూదుడు యూదా బోధకుడు అని చెప్పబడినటువంటి యేసు యొక్క పాదాల దగ్గర సాగిలపడినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే భక్తుడు పాడతాడు, సాగిలపడి మొక్కెదము సత్యముతో ఇలలో. దేవుని ఆరాధించేవారు సత్యముతో ఆత్మతో ఆరాధించాల్సిన అవసరం ఉంది. ఏదో ఉద్రేకంతో లేకపోతే వాయిద్య సంగీతాల తీవ్రత దాని స్థాయి పెరిగినప్పుడు జరిగేది కాదు ఆరాధన. నిర్జీవమైన వస్తువులకు సంబంధించింది కాదు ఆరాధన, సజీవమైన రాళ్లకు సంబంధించింది ఆరాధన. అనగా సజీవమైన రాళ్ల వంటి విశ్వాసులు సోమవారం నుంచి శనివారం దాకా నిర్జీవులుగా ఉండి ఆదివారానికి లేనిపోని లేకపోతే ఒక మతపరమైన ఉజ్జీవాన్ని జీవాన్ని తెచ్చుకున్న వారి ఆరాధన కాదు ఆరాధన. దినమంతా అనుదినము వారు దైవికమైనటువంటి సహవాసంలో జీవంలో ముందుకు సాగుతున్న వాళ్ళు చేసేటువంటి ఆరాధనే ఆరాధన. దాన్నే ఆరాధనగా ఎంచాలి మనం. ఇక్కడ ఆరాధించడానికి కారణాలు ఏంటి? కారణాలు బోలున్నాయి. ఒక ఇంగ్లీష్ పాటలో దెర్ ఆర్ 10,000 రీజన్స్ టు ప్రైజ్, లేకపోతే దేవుని స్తుతించడానికి 10,000కు పైగా కారణాలు, అయితే 10,000 కారణాలు లేకపోతే చాలా కారణాలు ఉన్నాయి అని కీర్తనకారుడు చెప్పుకుంటున్నాడు. అవును, దేవుణ్ణి ఆరాధించడానికి ఫలాని దాన్ని బట్టి మాత్రమే ఆరాధించాలని ఏం లేదు, రకరకాల విషయాలను బట్టి మనం ఆయన్ని ఆరాధించవచ్చు. ఈ స్త్రీ ఆయన ఆరాధించింది స్వస్థత పొందుకున్న తర్వాత, అనగా 12 సంవత్సరాల తర్వాత. 12 సంవత్సరాల వరకు తను చేసిన ఆరాధన రక్తస్రావంతో, 12 సంవత్సరాలు తాను చేసినటువంటి ఆరాధన కేవలం ఇంకా తప్పదు కాబట్టి చేయాలి కాబట్టి చేస్తున్న ఆరాధన. కానీ 12 సంవత్సరాల తర్వాత స్వస్థత కార్యము జరిగిన తర్వాత ఆమె చేస్తున్న ఆరాధన అసలు సిసలైన ఆరాధనగా ఎంచబడుతుంది అనేటువంటి సంగతిని గుర్తు చేసుకోవాలి. మన ఆరాధన కూడా ఫార్మాలిటీ ఆరాధనగా, నామకార్థ ఆరాధనగా ఉండడానికి వీల్లేదు. అది అసలు సిసలైన ఆరాధనగా ఉండాలి. అసలు సిసలైన ఆరాధనగా ఉండాలంటే మన ఆరాధనలో కనిపించాల్సినటువంటి, మనం గుర్తించాల్సినటువంటి 3 విషయాల్ని మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. తాను మరుగై ఉండలేదు అని ఆమె గుర్తించింది. గుర్తించి ఆమె మౌనంగా వెళ్ళిపోయిందని కాదు, ఆమె ఆరాధించింది, ఆరాధించి వెళ్ళిపోయింది. ఎంత గొప్ప సంగతో చూడండి. ఇక్కడ అన్ని విషయాల్లోకి మనం ఈ అధ్యాయంలోని అన్ని విషయాల్లోకి వెళ్ళలేదు, కానీ మనం ఆలోచిస్తున్నటువంటి విషయాల్లో మొట్టమొదటిది ఆయన యొక్క సామర్థ్యం, హిస్ కెపాసిటీ. ఎవరూ ఆయనకు మరుగై ఉండలేరు. ఆయన కనులకు సమస్తము తేటగా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ బిఫోర్ హిస్ ఐస్. ఆయన కనులు ఎదుట ప్రతి ఒక్కటి స్పష్టంగా కనిపిస్తుంది. వయసు పెరిగే కొద్దీ చూపు తగ్గుతుంది, చత్వారం పెరుగుతుంది, సైట్ పెరుగుతుంది. కానీ ప్రాచీనుడైనటువంటి లేకపోతే ఏన్షియంట్ అయినటువంటి పురాతనమైన వాడు అయినప్పటికీ, లేకపోతే మహావృద్ధుడు అని దానియేలు గ్రంథములో చెప్పబడినటువంటి దేవుని యొక్క సైట్, దేవుని యొక్క దృష్టి ఏమాత్రం తగ్గలేదు. 120 సంవత్సరాల వయసులో మోషేని గురించి చెప్పబడింది, అతనికి ఏమాత్రం మంద దృష్టి లేదు అని రాయబడింది.
మంద దృష్టి లేదు కాబట్టి పర్వతం మీదకి ఎక్కి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తన కనులారా చూశాడు, చూసి స్తుతించాడు. తాను ఇంతకాలం ప్రకటించినటువంటి ఆ దేశాన్ని, స్వాస్థ్యాన్ని ఇప్పుడు కనులారా చూడడానికి దేవుడు నాకు అనుమతించాడే, సహాయం చేశాడే అనే విధానంలో అతని హృదయం అంతా కృతజ్ఞతతో నిండి ఉంటుంది. మనం ఆలోచిస్తున్న విషయం ఒకటి, ఆరాధనకు కారణం ఏమై ఉండాలి అంటే, ఆరాధిస్తున్నాం అంటే ఆదివారం కాబట్టి, లేకపోతే ప్రత్యేక దినం కాబట్టి, ఆర్కెస్ట్రా ఉంది కాబట్టి, సింగర్స్ ఉన్నారు కాబట్టి, లేకపోతే ఆరాధన చేయగలిగినటువంటి వాళ్ళు టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు కాబట్టి ఆరాధన కాదు. ఈ స్త్రీ ఆరాధించడానికి సమూహములో ఎవరూ ఆరాధన చేయలేదు. విస్తారమైన జనసమూహం ఉన్నారు, ఈ స్త్రీ మాత్రమే ఆరాధన చేసింది. ఆ సమూహంలో అనేక మంది స్వస్థతను పొందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళెవరూ కాదు, కానీ ఈ స్త్రీ మాత్రమే ప్రభువుని ఆరాధించింది. ఆమె ఆరాధించడానికి కారణం తాను మరుగై ఉండలేదు అని ఆమె గుర్తించింది. అంటే తనను ఇప్పుడు రహస్యంగా దాగుకొని ఉన్నటువంటి, తనను బయట పెడుతున్నటువంటి ఈ రక్షకుడు, ఈ బోధకుడు, ఈ వైద్యుడు తానేదో రహస్యంగా వచ్చి గుట్టు చప్పుడు కాకుండా వచ్చి వస్త్రపు చెంగును ముట్టేసి స్వస్థత పొందుకొని వెళ్దామని వచ్చిందామా? ఇది ఎవరికి తెలియదు అనుకుంటుంది, ఎవరికి చెప్పలేదామా? జనసమూహంతో ఎవరి అనుమతి తీసుకొని రాలేదు. అలా తీసుకోకుండా నేరుగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టినప్పుడు యేసులో నుంచి, అనగా యేసు దేహములో నుంచి, అనగా యేసు వస్త్రములో నుంచి ప్రభావము, ఆ రోగగ్రస్తురాలైనటువంటి 12 సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తురాలైనటువంటి ఆ స్త్రీ దేహంలోకి వచ్చింది. దైవశక్తి దేహములో ప్రవహించినప్పుడు నీ దేహంలో ఉన్న ప్రతి బలహీనత తొలగిపోతుంది. దైవశక్తి నీ దేహంలోకి రావాలి. ఈ మాటలు వింటున్నప్పుడు నువ్వు ఎక్కడ కూర్చున్నా సరే దైవశక్తి నీ హృదయంలోకి రావాలి, దైవశక్తి నీ దేహంలోకి రావాలి. అనేక సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి ఆ రోగం నుంచి నీకు విడుదల కావాలి. 12 సంవత్సరాల రోగానికి స్వస్థత పలికేటట్టు చేసింది ప్రభు యొక్క శక్తి. 12 సంవత్సరాల రోగానికి గుడ్ బై చెప్పేటట్టు చేసింది పరలోకపు శక్తి. అటువంటి శక్తిని మనం అనుభవించడానికి మనం సిద్ధంగా ఉందాం. ఆ పైనుంచి వచ్చేటువంటి శక్తి, పైనుంచి శక్తి వచ్చేంతవరకు, లేదా పైనుండి వచ్చేటువంటి శక్తి చేత మీరు కప్పబడేంతవరకు, మీరు యెరూషలేములోనే కనిపెట్టుకొని ఉండుడి అన్నట్టుగా, ఇక్కడ మనము మీరున్న స్థానములోనే, మీరున్న ప్రదేశంలోనే, మీరు వాక్యం వింటున్న చోటే, లేదా మీ మందిరంలోనే మీరు ఉన్నట్లయితే దైవశక్తి మీ మీదకి దిగి వస్తుంది. మీ దేహమును బలహీనపరచాలని శత్రువు చూస్తాడు, కానీ మీ దేహాన్ని, దేహము లోపల ఉన్నటువంటి ఆత్మని అలా మిమ్మల్ని సంపూర్ణంగా బలపరచాలని ప్రభు ఆలోచిస్తున్నాడు. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయాన్ని మనం ఆలోచించాం, ప్రభు యొక్క సామర్థ్యాన్ని బట్టి. ఆయన యొక్క కెపాసిటీ ఏంటి అంటే, ఆయన క్యాపబిలిటీ ఏంటి అంటే, మరుగైన వాటిని గుర్తించగలడు, మరుగై ఉన్న మనిషిని గుర్తించగలడు, మరుగుగా ఉండి నువ్వు చేసిన కార్యాన్ని గుర్తించగలడు. ఆయా సందర్భాల్లో శాస్త్రులు, పరిచయులు వారు ఆలోచిస్తున్నప్పుడు, తలస్తున్నప్పుడు వాటిని యేసు ప్రభు సులభంగా గుర్తుపట్టుకోగలిగాడు, వాటిని డిజర్న్ చేశాడు, వాటిని వివేచించగలిగిన వాడు. ఆత్మచేత నింపబడిన వాళ్ళు వివేచన అనుభవంలో ఉండాలి. పరిశుద్ధాత్మచేత నింపబడిన వాళ్ళు వివేచన అనుభవము కలిగి ఉంటారు. అదేంటి, పలానా ఆత్మ ఏంటి, ఈ బోధిస్తున్నటువంటి వ్యక్తిలో పనిచేస్తున్న ఆత్మ ఏంటి అనేది వాడు గుర్తించగలుగుతాడు. అందుకరకే అందరూ వాక్యం చెప్పినప్పుడు అన్ని వాక్యాల చేత మనం దీవించబడం, కానీ మన ఆత్మను తాకే విధంగా ఆ ఆత్మలోంచి కొన్ని మాటలు వచ్చినప్పుడు కొందరు మాత్రమే సంతోషపడతారు. మాకు ఈరోజు ఆశీర్వాదకరంగా ఉందండి, మాకు చాలా మేలుకరంగా ఉందండి, దేవుడు మాతో మాట్లాడాడండి అనేటువంటి సాక్ష్యాలు చెప్పేటువంటి అవకాశం ఉంది. నువ్వు ఆలోచిస్తున్న విషయము ఆయన యొక్క సామర్థ్యాన్ని బట్టి, నువ్వు ఎక్కడ ఉన్నా కానీ నిన్ను గుర్తించగలడు. ఇదిగో నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను, గుర్తించాను అన్నట్టుగా ప్రభు చెప్పాడు. నువ్వు ఎక్కడ ఉన్నా సరే, నేను ఆకాశమునకు ఎక్కిపోయినా కానీ నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమునకు దిగిపోయినా కానీ నువ్వు అక్కడనే ఉన్నావు. దేవుడు మనల్ని వెంటాడుతున్నాడు, నువ్వు ఎక్కడ ఉన్నా కానీ నిన్ను కనిపెట్టగలడు. ఒకవేళ ఉపాధ్యాయ గ్రంథంలో రాయబడింది, నీవు ఒకవేళ నక్షత్రములలో, లేకపోతే అంతరిక్షములో ఉన్నటువంటి ఆ తారల్లో నీ గుడారము కట్టుకున్నప్పటికీ కూడా అక్కడి నుంచి నేను నిన్ను పడద్రోస్తాను అని చెప్తున్నాడు. అనగా దేవునికి మరుగై ఏమి జరగదు, దేవుని చిత్తము లేకుండా, దేవుని సెలవు లేకుండా ఏమి జరగదు అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండో విషయాన్ని, ఆ స్త్రీ ఆరాధించడానికి కారణం ఏంటి,
ఏదో సరదాగా ఆరాధించిందని కాదు, కాలక్షేపం కోసం ఆరాధించిందని కాదు, ఎవరో చెప్తే ఆరాధించినటువంటి స్త్రీ కాదు. ఆమె ఆరాధించడానికి ఉన్నటువంటి రెండవ కారణాన్ని మనం చూస్తాం. ఆయన జరిగించినటువంటి కార్యం చూడండి, ఏంటంట ఆ కార్యం? 47వ వచనంలో రాయబడింది, ఆయనను ఎందుకు ముట్టిందో వెంటనే తాను ఎలా స్వస్థత పొందుకుందో లేతే స్వస్థపడిందో. దేవుని కార్యాన్ని, దేవుని కార్యాన్ని బట్టి దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. సోమవారం నుంచి శనివారం దాకా జరిగిన పనులను బట్టి, ఒక్క ఆదివారం మాత్రమే కాదు, సోమవారం నుంచి శనివారం ఈ మధ్యకాలంలో మీకు వీలున్నప్పుడల్లా మీరు ఆరాధన చేయొచ్చు. ఆరాధన అంటే కేవలము ఆదివారం మాత్రం జరిగే ప్రక్రియ అనుకోవద్దు, అది అనుదినము జరగాల్సినటువంటి కార్యక్రమం. ఆరాధన అనేది నీకు దేవునికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైన వ్యవహారం. ప్రార్థన ఎలాంటిదో ఆరాధన కూడా అలాంటిదే. అంటే ప్రార్థన ఆరాధన ఒకటిని కాదు నా మాట యొక్క ఉద్దేశం, తేడాలు ఉన్నాయి, అదే సమయంలో సారూప్యాలు కూడా, డిఫరెన్సెస్ ఉన్నాయి, అదే సమయంలో సిమిలారిటీస్ ఉన్నాయి అనే సంగతి మనం ఏమాత్రం మర్చిపోకూడదు. సరే, వీటన్నిటిలోకి మనం వెళ్ళలేదు, కానీ మనం ఆలోచిస్తున్నట్టు రెండో విషయం, ఒకటి ప్రభు యొక్క సామర్థ్యాన్ని బట్టి ఆమె ఆరాధించింది, రెండోది ప్రభు జరిగించిన కార్యాన్ని బట్టి ఆమె ఆరాధన చేసింది. ప్రభు జరిగించాడు ఒక కార్యం, వైద్యులు ఎవరు గుర్తించినటువంటి ఒక కార్యం. బహుశా వైద్యులందరూ సర్టిఫికెట్లు ఇచ్చుండొచ్చు, ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు, రకరకాల మందులు మాత్రలు సజెస్ట్ చేసిన వాళ్ళు. అమ్మా కష్టం అమ్మా, ఇది తగ్గకపోవచ్చు, ఏం చేస్తాం? లేతే కర్మ, లేతే విధి. కొంతమంది ఇలాగా జీవితాంతం రోగాన్ని అనుభవించాల్సిందే, వ్యాధిని అనుభవించాల్సిందే అని వైద్యశాస్త్రం ఎంత పరిణతి చెందినప్పటికీ కూడా అలా మాట్లాడుకుంటున్న రోజుల్లో మనం ఉన్నాం. కానీ యేసు అనేటువంటి ఈ పరమ వైద్యుడు అలా చెప్పలేదు. నీ విధి రాతను కొట్టివేసి, లేకపోతే వైద్యులు గీసినటువంటి లేకపోతే పెట్టినటువంటి డెడ్ లైన్లను ఆయన చెరిపివేసి, నీ జీవితంలో వైద్యశాస్త్రానికి అతీతమైనటువంటి కార్యాన్ని చేయడానికి నా దేవుడు సమర్థుడు. దేవుని స్తోత్రం. రెండో విషయం, ఆయన జరిగించినటువంటి కార్యాన్ని బట్టి, అనగా ఆయన వస్త్రాన్ని ముట్టడం ద్వారా స్వస్థత పొందుకోవడం ద్వారా ఆ స్త్రీ దానిని బట్టి ఇక మరుగై ఉండలేము అనుకొని ఆయన ఎదుట సాగిలపడింది. ఒకవేళ నన్ను ముట్టింది ఎవరు అని కానీ యేసు చెప్పకుండా ఉంటే, ఆయన జనసమూహంతో కలిసి నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నట్లయితే ఆ స్త్రీ ఎవరో, అసలు ఏం జరిగిందో, ఆయన శరీరంలోంచి ప్రభావం ఎందుకు వెడలిందో అనేటువంటి విషయాలు ఎవరు ప్రజలు అర్థం చేసుకుని ఉండేవాళ్ళు కాదు. రెండోది ఆయన కార్యాన్ని బట్టి, ప్రతి ఆదివారం ప్రతి దినము దేవుడు చేస్తున్న, నిన్న చేసిన, మొన్న చేసిన, ఇంతకుముందు చేసినటువంటి మేళ్ళను గురించి మనం స్తోత్రం చెప్పేవాళ్ళుగా, లేదా కీర్తించేవాళ్ళుగా, మహిమపరిచేవాళ్ళుగా ఉండాలి. ఇది దేవుని చిత్తం. మనం ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఒకటి మనము ఆయన యొక్క సామర్థ్యాన్ని బట్టి ఆయన ఆరాధించాలి, రెండోది ఆయన చేసిన కార్యాన్ని బట్టి మనం ఆయన ఆరాధించాలి. మూడో విషయాన్ని కూడా నేను మీకు గుర్తిస్తాను, తెలియజేస్తాను. ఇక్కడ రాయబడిన మాట, తాను ఎలా స్వస్థపడిందో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజేసింది. చెప్పకూడదు అనుకుంది, సాక్ష్యం చెప్పకూడదు అనుకుంది, కానీ దేవుడు సాక్ష్యం చెప్పించి పంపాడు. నువ్వు కూడా అనుకుంటున్నావేమో సాక్ష్యం చెప్పకుండా వెళ్ళిపోదామని, ఏదో రెండు మాటలు వినేసి వెళ్ళిపోదాంలేని, సాక్ష్యం చెప్పాల్సిన అవసరం ఉంది, సాక్షిగా ఉండాల్సిన అవసరం ఉంది, అనగా దేవుని మాటలు ప్రచురించాల్సిన అవసరం ఉంది. ఇతరుల యొక్క విశ్వాస అభివృద్ధి కోసం, క్షేమాభివృద్ధి కోసం నువ్వు కొన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. నువ్వు మౌనంగా ఉండాలనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను మౌనంగా ఉంచడు, నిన్ను ఒక సాక్షిగా ఉంచుతాడు. సాక్షిగా ఉంచుతాడు అంటే నీ జీవితంలో ఒక సూచక్రియ జరిగితే నువ్వు సాక్షిగా ఉంటావు, సూచక్రియ జరగకపోతే నువ్వు సాక్షిగా. సూచక్రియ జరిగిందా? దేవునికి స్తోత్రం. జరిగినటువంటి సూచక్రియను బట్టి దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గ్లోరీ టు గాడ్, ప్రైజ్ లార్డ్ అని రకరకాలుగా మనం దేవుణ్ణి స్తుతించవచ్చు. మూడో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం, ఆయన చిత్తం చూడండి, ఆయన చిత్తాన్ని బట్టి. ఏంటి ఆయన చిత్తం? ఆరాధించడం ఆయన చిత్తం. ప్రతి విషయమునందు క్రీస్తు యేసునందు ఆయనకు, లేకపోతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మీ విషయములో దేవుని చిత్తము అని మొదటి తెసలోనిక పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. మొదటి తెసలోనిక పత్రిక 4వ అధ్యాయంలో కూడా దేవుని చిత్తాన్ని గురించి మాట్లాడింది. మన విషయం అది కాదు, కానీ మన సైడ్ పాయింట్ ఇది, సబ్ పాయింట్ ఇది, మూడో పాయింట్ ఇది. ఆయన చిత్తము ఏంటి అంటే నువ్వు మరుగై ఉండడం కాదు. మరుగై ఉంటే మరొకసారి నువ్వు గుంపులో ప్రవేశించాలని చూసినప్పుడు జనసమూహం అంటారు,
లేదో వారిని అనుమతించొద్దు, ఆమెను అనుమతించొద్దు, అతన్ని అనుమతించొద్దు, అతను రోగగ్రస్తుడు, ఆమె రోగగ్రస్తురాలని. కానీ అదృశ్యంగా నీ దేహములో వెంటనే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆమె యేసయ్య వస్త్రాన్ని ముట్టిన తర్వాత క్రమక్రమంగా ఆమె వ్యాధి తగ్గిందని కాదు, ఆమె వ్యాధి వెంటనే ఆమె బాధ నివారణ అయ్యను. 12 సంవత్సరాలుగా బాధపడుతుంది, 12 సంవత్సరాలుగా తన రక్తము శ్రవించిపోతూ తన ఒక దుర్భరమైన స్థితిలో ఉంది. సంసార జీవితానికి, కుటుంబ జీవితానికి పనికిరాని విధంగా లేదా నిష్ప్రయోజకమైన వ్యక్తిగా మారి ఉండొచ్చు. కానీ అటువంటి వ్యక్తిని కూడా 13వ సంవత్సరం అనగా 12 సంవత్సరాల తర్వాత దేవుడు కార్యము జరిగించి, ఆ పైన కూడా లేతే కింద వచనాల్లో చిన్న పాపన గురించినటువంటి విషయాలు, 12 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక పాప చనిపోవడం గురించి మనం చూస్తున్నాం. అక్కడ 12 సంవత్సరాలు, ఈ రోగము 12 సంవత్సరాలు, ఆమెకు 13వ సంవత్సరం రోగము తగ్గిపోయినటువంటి సంవత్సరాలు, లేకపోతే రోగము తగ్గిపోయినటువంటి 13వ సంవత్సరం ఆమెకు నూతన జీవము 13వ సంవత్సరంలో అనుగ్రహించబడినట్లుగా నూతనమైన ఆరోగ్యము రోగముతో ఉన్నటువంటి ఆ స్త్రీకి అనుగ్రహించబడిందని అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాట, ఆరాధన చేయడానికి ఏమన్నా కారణాలున్నాయా? ప్రేమించడానికి ఏమైనా కారణాలున్నాయా? ఒక వ్యక్తిని అడిగాను నేను, పలానా అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. ఓకే, మంచిదే. కారణం అడిగాను, కారణం ఏంటి? అతను ఆలోచించి కారణమేం తోచడం లేదండి అని అన్నాడు. అదేంటి అని అడిగితే, లవ్ హ్యాస్ నో రీజన్ అండ్ నో సీజన్ అని చెప్పాడు. అనగా ప్రేమకు కారణం కానీ ప్రేమకు కాలం కానీ లేదు, కారణము లేదు, కాలము లేదు. అలాగైతే ఆరాధన విషయంలో కూడా వర్షిప్ హ్యాస్ నో రీజన్ అండ్ నో సీజన్. ఆరాధన కూడా ఎప్పుడైనా ఆరాధన చేయొచ్చు, ఏ కాలంలోనైనా, ఏ కారణము లేకుండా. కారణాలు ఉంటాయి, కానీ కారణాలు మనం గుర్తించుకుంటూ ఉంటాం, మనము ఆయన్ని ఆరాధించవచ్చు అనేటువంటి సంగతి. ప్రేమలాగా ఆరాధన కూడా ప్రేమే, మన ప్రేమ యొక్క వ్యక్తీకరణే మన ఆరాధన. ఆరాధన అంటే ఏదో ప్రత్యేకమైన కార్యక్రమం కాదు, నువ్వు ఆయన్ని ఎంతగా ప్రేమిస్తున్నావు. లూకా 7లో కూడా మనం గత దినాలను చెప్పుకున్నాం, ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది, విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె పాపాలు విస్తారంగా క్షమించబడ్డాయి. విస్తారంగా ప్రేమించింది అని యేసు ప్రభు సాక్ష్యం చెప్పడానికి కారణం ఒకటి ఉంది, ఆమె ఆ అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి, లేకపోతే కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపి తుడిచి తన తల వెంట్రుకలతో తుడిచి ఇన్ని పనులు చేశాయి కాబట్టి ఆమె ప్రేమ సామాన్యమైన ప్రేమ కాదు, అది అది విస్తారమైన ప్రేమ, అది అధికమైనటువంటి ప్రేమ. ప్రభువును అధికమైన ప్రేమతో ప్రేమించాల్సిన బాధ్యత మనకుంది. ఈ స్త్రీ కూడా తనంతట తానుగా వచ్చి, అయ్యా నాకు ఒక అవకాశం ఏంటి, నేను సాక్ష్యం చెప్తాను అని అడగలేదు. కానీ ఆమె చేత సాక్ష్యము దేవుడు చెప్పించాడు. బహుశా ఆమె జీవితంలో అది మొట్టమొదటిసారి ఆమె ఇచ్చినటువంటి సాక్ష్యం అయి ఉండొచ్చు. 12 సంవత్సరాలు తన రోగాన్ని గురించి ఫిర్యాదు చేసి ఉండొచ్చు, కంప్లైంట్ చేసి ఉండొచ్చు, సనిగి ఉండొచ్చు, గుణిగి ఉండొచ్చు. ఇక నుంచి గుర్తుపెట్టుకోండి, రోగాల్ని బట్టి సనిగేటువంటి స్వభావం కాదు, తగ్గిన రోగాన్ని బట్టి నువ్వు స్తుతించాల్సిన వాడిగా ఉన్నావు. దేవుని స్తోత్రం. ఆరాధనకు రీజన్స్ ఫర్ వర్షిప్. ఒకటి, ఆయన యొక్క సామర్థ్యాన్ని బట్టి నిన్ను గుర్తించగలుగుతాడు. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కన్నులు భూలోకమంతా సంచారము చేయుచున్నాయి. ఉద్దేశం ఒకటే, దేవుడు నిన్ను నన్ను బలపరచాలనుకుంటున్నాడు. ఈ బలపరచడం కోసం ఆయన కను దృష్టి, లేకపోతే ఆయన కనులు, ఆయన చూపు లోకమంతా తిరుగుతుందంట. లోకాన్ని చూడడం కోసం కాదు, లోకములో ఉన్నటువంటి యథార్థవంతులు, లోకములో ఉన్నటువంటి భక్తులు, లోకములో ఉన్న ప్రార్థనాపరులు, లోకములో ప్రార్థనాపరులుగా ఉండి బలహీనమైన వారిని బలపరచుటకు, బలవంతులను బలపరచుటకు కాదు, బలహీనులను బలపరచుటకు. నువ్వు బలహీనుడువా ఈ మాటలు వింటున్నప్పుడు? నిన్ను బలపరచుటకు దైవదృష్టి, లేకపోతే దేవుని యొక్క చూపు లోకమంతా సంచారం చేస్తుంది. అలాంటి దైవికమైనటువంటి సంచారం, దైవిక నేత్రముల దైవిక చూపు యొక్క సంచారాన్ని గుర్తించి ఈ మాటలు వింటుండగా నీ జీవితాన్ని సరిచేసుకోమని, బలపరచుకోమని కోరుతున్నాను.
మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చినట్టయితే ఒక స్త్రీని గురించే మాట్లాడుకున్నాం, ఆ జనసమూహాన్ని గురించి కూడా కాదు. ఆ స్త్రీని గురించి మాట్లాడుకోవడానికి కారణం ఇంతమంది పురుషులు ఉంటే ఎందుకండి స్త్రీ గురించే మాట్లాడుతున్నారు అనగా, స్త్రీ ప్రస్తావన ప్రభువే తీసుకొచ్చాడు, నన్ను ముట్టింది ఎవరు, ఆయన మీద అనేక మంది పడుతూ ఉన్నారు పురుషులు స్త్రీలు. వీళ్ళని గురించి కాదు, తనను ముట్టినటువంటి తనను తాకినటువంటి ఎవరో ఒకరు ఉన్నారు. ఆ తాకిన వాళ్ళకి స్వస్థత కలిగింది. కరుణామయుడి సినిమాలో అందుకనే పాట, తాకినంతనే స్వస్థత నొసగిన తనువుపై కొరడా చెళ్ళంది. తాకినంతనే ఏమి చేశాడంట, స్వస్థతను ఇచ్చాడు. ఆ తనువు మీద కొరడాలు నాట్యమాడడం విచారకరమైన విషయం. కృతజ్ఞత లేని లోకం, కృతజ్ఞత లేని యూదులు చేసినటువంటి పని. చాలా సందర్భాల్లో మనం కూడా కృతజ్ఞత లేని వారమై మనము ప్రభువును సిలువు వేస్తున్నటువంటి అనుభవంలో ఉన్నామేమో. కృతజ్ఞత కలిగి ముందుకు సాగడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఆమె తాను మరుగై ఉండలేదని గ్రహించి ఆమె సాగిలపడింది. జనసమూహంలో ఒక్కడు కూడా సాగిలపడలేదు. ఈ రోజుల్లో కొన్ని చోట్ల స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. ఎవడైనా ఏదైనా చెప్తే చేస్తే కానీ మిగతా వాళ్ళు స్టార్ట్ కారు లేకపోతే ఆరంభించరు. వాళ్ళు ఏదైనా ఇస్తే మనం డొనేషన్ ఇస్తాం. తనంతట తానుగా మొదటే మనం డొనేషన్లు ఇవ్వం మందిర నిర్మాణం కోసం పరిచర్య కొరకు. స్టార్టింగ్ ట్రబుల్తో ఏమికి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు. ఆమె మొట్టమొదటిసారిగా తానే ఆరాధన ఆరంభించింది. యేసును ఆరాధించడానికి శిష్యులు లేరు, యేసును ఆరాధించడానికి ఒకే ఒక స్త్రీ సిద్ధంగా ఉంది. ఆ స్త్రీ యేసునే ఆరాధించింది. అమ్మా, యేసును ఎందుకు ఆరాధించావు, లేదంటే ఆయన పాదములు ఎదుట ఎందుకు సాగిలపడ్డావు, మిగతా 12 మంది కూడా ఉన్నారుగా శిష్యులు అంటే, కానే కాదు, వారి వస్త్రములు ముట్టినప్పుడు కాదు కానీ ప్రభు యొక్క వస్త్రములు ముట్టినప్పుడు మాత్రమే తాను స్వస్థత అనుభవించింది. తాను అనుభవించినటువంటి స్వస్థత సామాన్యమైన స్వస్థత కాదు. ఒకవేళ తర్వాత తాను మునుపు చికిత్సకు లేకపోతే మునుపు ట్రీట్మెంట్ కోసం వెళ్ళిన డాక్టర్ దగ్గరికి అందరికి వెళ్తే, అమ్మ నాకు అయ్యా నాకు ఇప్పుడు రోగం లేదండి అని చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయిండేవాళ్ళేమో. ఆశ్చర్యపోవడానికి కారణం ఏంటో తెలుసా, మాకు అసాధ్యమైన కార్యాన్ని ఎవరో ఒకరు చేశారు అనగా ఏదో కొత్త వైద్యుడు, ఈ ప్రాంతంలో లేనటువంటి వైద్యుడు స్వస్థతను కలుగు చేశాడు అని వాళ్ళు తెలుసుకొని సంతోషించుండేవాళ్ళేమో. ఆరాధించడానికి కొన్ని కారణాలు మనం ఆలోచిస్తున్నాం. ఆరాధించడానికి ఉన్నటువంటి కారణాలు, మొట్టమొదటి ఆయన సామర్థ్యాన్ని గుర్తించిన వాడు ఆరాధిస్తాడు. రెండోది మనం ఆలోచిస్తున్నటువంటి విషయంలోకి వచ్చినట్లయితే ఆయన కార్యాన్ని పొందుకున్నవాడు, ఆయన కార్యాన్ని జీవితంలో అనుభవించినవాడు వాడు ఆయన ఆరాధిస్తాడు. ఆ స్త్రీ ఆయన ఆరాధించడానికి కూడా కారణం అది. అంతేకాకుండా మూడవదిగా మనం ఆలోచించినట్టు ఆయన చిత్తం, నా పట్ల ఆయన చిత్తం ఇదే, ఆ స్త్రీ పట్ల దేవుని చిత్తం ఇదే. ఆమె మరుగై ఉండకూడదు, నువ్వు మరుగై ఉండడానికి వీల్లేదు. అంతకాలము మరుగై ఉన్నటువంటి గిద్యోను ఇక మీదట మరుగై ఉండడానికి వీల్లేదు. మరుగైనటువంటి అనుభవంలో ఉన్నావా, నిన్ను బయటికి తీసుకుని వస్తాడు ప్రభు. ఈ విషయాలని జ్ఞాపకం చేసుకో. ఎక్కడున్నా కానీ ప్రభు నేను ఆరాధించడానికి కారణాలు వెతుక్కుంటున్నాను, నాకు తెలియజేసిన కారణాల కొరకే మీకు వందనాలు. ఏక నుంచి చక్కటి ఆరాధికుడుగా నేను ఆరాధించేవాడిగా నన్ను మార్చండి అని ప్రార్థన చేసుకుందాం. మీరు ఎక్కడున్నా కానీ మీ తలలో వచ్చి చిన్న ప్రార్థన చేసి ప్రార్థనలో ఏకీభవించినట్లయితే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చేయబడిన ప్రార్థన చివర మీరు ఏకీభవించిన దానికి గుర్తుగా ఆమె నన్ను పలకాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మహాగణుడా, మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలబెట్టుకుని మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభువా. అనేక పర్యాయములు మేము ఆరాధనకు కారణాలు తెలియక సంఘానికి వచ్చినప్పుడో లేదంటే ఎప్పుడైనా సహవాసంగా కూడినప్పుడో ఆరాధన అని మేము అనుకుంటూ ఉంటాం. కానీ ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలవబెట్టి ఆరాధన గల కారణాలను మాకు స్పష్టంగా వినిపించిన బట్టి నీ నామాన్ని మహిమపరుస్తున్నాం. నీకున్న సామర్థ్యమును బట్టి, అదేవిధంగా ప్రభువా నీవు చేసిన కార్యములను బట్టి మేము మిమ్మల్ని ఆరాధించాలి అని మీ సేవకుల్లోంచి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. ప్రతి సమయం ప్రతి దినం మేము కూడా మిమ్మల్ని ఆరాధిస్తూ నీ నామాన్ని గణపరుస్తూ ఉండడానికి మీరు కృపను చూపమని అడుగుతున్నాం ప్రభు. విన్నటువంటి వాక్యం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా ఉండడానికి మీరు కృపను చూపమని, నిలబడిన మీ సేవకుల్ని ఇంకా అనేక ప్రాంతాల్లో మీ కొరకు బలంగా వాడుకోమని యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారు అని మేము విశ్వసిస్తూ ఉన్నాం. గిడియోన్ మిషన్ చర్చ్ GMC వారు ఎవరెవరైతే మీరు కాల్స్ ద్వారా మమ్మల్ని సంప్రదిస్తున్నారో మీ ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం.
చాలామంది మీరు ఫోన్ కాల్స్ ద్వారా మమ్మల్ని సంప్రదిస్తున్నారు. మీరు అనుకోవచ్చు చాలామంది కాల్ చేస్తారు కదా వాళ్ళు మమ్మల్ని ఏం పట్టించుకుంటారు అని. కానీ మా జిఎంసీ వారు ప్రతి నెల జరిగే ఉపవాస ప్రార్థనలో మరియు కనిపెట్టు కూడుకులో ఉపవాస కూడుకల్లో మీ కొరకు ప్రార్థించడం జరుగుతున్నది కనుక మీరు ధైర్యంగా ఉండండి. ఇంకను వాక్యంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. లేని ఎడల సేవకునితో మీరు కాంటాక్ట్ చేయాల్సిన అవసరం ఉన్న ఎడల మీరు కింద స్క్రోల్ అవుతున్న ఈమెయిల్ని gfihma@gmail.com అని మీరు సంప్రదించిన ఎడల సేవకులతో మీరు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కనుక వీటిని గమనించండి. ఇంకను ఈ యొక్క కార్యక్రమం మీకు ప్రయోజనకరంగా ఉన్నట్లయితే ప్రతిరోజు రాత్రి 9:00 నుండి 9:30 వరకు ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7:00 వరకు కార్యక్రమం ప్రసారం అవ్వచ్చున్నది కనుక వీక్షించి దైవ దీవెనలు పొందండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.